ఈరోజు దేవుని వాగ్దానము యహోవ వాక్యము అబ్రాహ్మునకు దర్శనమందు వచ్చి అబ్రాహ్మా భయపడకుము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను ఆది కాండము పదిహేనవ అధ్యాయము మొదటి వచ్చినము సహోదరి సహోదరులారా దేవుడు అబ్రాహాముకు కేడెముగా ఉన్నాడు ఎవరైనా అబ్రాహాముకు హాని చేయాలనుకుంటే మొదటగా దేవుణ్ణి దాటి వెళ్ళాలి మన విషయంలో కూడా అంతే దేవుడు మనకు కేడముగా ఉన్నాడు దేవుడు ఎన్నుకున్న వారిపైకి ఆయన అనుమతించినవి తప్ప మరేవి బయట నుండి రావడానికి వీలులేదు మన విషయంలో తన చిత్తం కాని వాటన్నిటి నుండి ఆయనే మనలను సంరక్షిస్తాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నాకు వెలుగును రక్షణీయునై ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించి శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లు కూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును యహోవా యొద్ ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను యహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యహోవ మందిరంలో నివసింపగోర్చున్నాను ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును అని ప్రిలారా ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు చిన్న మంద భయపడకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించు అక్కడికి దొంగరాడు చిమెట కొట్టదు మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును అని ప్రియులారా ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు ఇదివరకే నేను గెలిచి తినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుట లేదు కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయిచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు ఏస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురియొద్దకే పరిగెత్తుచున్నాను అని సహోదరి సహోదరులారా మీ ధైర్యమును విడిచిపెట్టకూడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి అబ్రహామునకు నీవు కేడముగా ఉన్నట్లు మాకును నీవు కేడముగా ఉన్నందుకు నీకు స్తోత్రములు తండ్రి మేము నీ అందు విశ్వాసముంచి ధైర్యముగా జీవించుటకు సహాయము దయచేయమని వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతూ నీవిచ్చే బహుమానం పొందుకునుటకు గురియొద్దకే మేము పరిగెత్తుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్